నవదీప్ గారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఇది జరిగిన పని కాదండి. నాతో నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నానండి, లోపలోడికి ఏం కావాలో చెప్పట్లేదు, వాడు చెప్పిన మరుక్షణం మీకు ఆన్సర్ ఇస్తాను. ఈవినింగ్ 6 తర్వాత చెప్తాడు. అడు అసలు చెప్పట్లేదు. సో ఫైనల్గా నవదీప్ గారు ఒక్కొక్క, సో మీరు కూడా మదనపల్లి బ్యాక్డ్రాప్తో స్టోరీతో వస్తున్నారు. సో ఆల్రెడీ మీ బావ గారు సో పుష్ప సినిమాతో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. సో ఆ మాడ్యూల్కి కానీ దేనికి కానీ, సో మెయిన్గా మీరు ఆ స్లాంగ్ గురించి కానీ, సో ఎలాంటి ప్రికాషన్స్ కానీ, లేకపోతే ఆయనతో ఎలాంటి డిస్కషన్ కానీ? ఇదిగో మా బావకి హెల్ప్ చేసిన కుర్రోడు, మొన్న ఇంటర్వ్యూలో చరణ్, చరణ్ వెనకాలే ఉన్నాడు. సో పుష్పకి అబ్బా నుంచున్నావా, థ్యాంక్స్ రా, ఏందనా అంటే పక్కనే ఉంటాడు. ప్రతి షాట్కి, ప్రతి డైలాగ్కి, ప్రతి మాటకి, ప్రతి దీనికి కూర్చోబెట్టి మరీ చెప్పించాడు. సో కరెక్ట్ మీరు చెప్పింది, బన్నీ ఒక 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 స్టేజ్ సెట్ చేశాడు. ఆథెంటిసిటీ, సుకుమార్ గారు బన్నీ కలిపి ఒక ఆథెంటిక్గా మన ఊరికే ఏరియాని తీసుకోవడం కాదు, ఆ ఏరియాలో నిజంగా క్యారెక్టర్లు వస్తే వాళ్ళు ఎంత యూనో ప్రతి ప్రతి మాట ప్రతి పలుకు ఎలా ఉంటుందని ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. సో డెఫినెట్గా అంటే మేము కూడా మా షూటింగ్ ముందు వీడిడ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, బిందు, నేను, డైరెక్టర్ గారు, చరణ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ కూర్చొని ఆ డైలెక్ట్ గురించి చాలా టైం స్పెండ్ చేశాం. మళ్ళీ